లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున లోకరక్షకుడైన ఈ సృష్టి అంతటిని మనుషులను కలిగించిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నామండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎవరి నుండి పుట్టుకొస్తున్నారంటే సాక్షాత్తు దేవుని నుండి పుట్టుకొస్తున్నాడు. ప్రతి మనిషిని కలిగిస్తున్నది ఎవరు అంటే దేవుడండి. ఈ భూమి మీదకి వచ్చిన మొదటి మనిషి నుంచి రాబోయే మనుషులంతా ఎవరి స్వరూపాలంటే దేవుని స్వరూపాలు. దేవుడు ప్రేమించి ప్రతి మనిషికి ఈ జన్మను ఇస్తున్నాడు. ఈ జన్మలో మనిషికి ఏదైతే అవసరమో అది మనిషి అడగక ముందే అన్నీ కలిగించాడండి. ఈ సృష్టిలో మన కళ్ళ ముందు కనిపించే చెట్లు కానీ, ఆకాశ పక్షులు కానీ, మన ముందు తిరిగే కోడి కానీ, మేక కానీ, గొర్రె కానీ, ఇలా ప్రతీది దేవుడు భూమి మీద మనిషి కోసం సృజించాడు. ఎందుకు అంటే ప్రతి మనిషి ఆయన కుమారుడు, ఆయన కుమార్తె గనుక. ఒక తల్లిదండ్రులు ఎలా అయితే తాను పెంచుకున్న పిల్లల కోసం ఆస్తిని సంపాదిస్తారు, పొలాలను సంపాదిస్తారు, ఇల్లును కడతారు, పెళ్ళిళ్ళు చేస్తారు, జాబుని సంపాదించేస్తారు, ఎందుకు అంటే రక్త సంబంధం, నా కొడుకు అనే ప్రేమ. అలానే దేవునికి మనమంతా పిల్లలం, దేవుడు మనకి తండ్రి. దేవునిలో నుండి వచ్చిన ఆత్మలమే మనమంతా. ప్రతి మనిషిలో శరీరంతో పాటు ఆత్మ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఈ మనిషి ఆయుష్కాలం ఎంత అంటే దేవుడు నిర్ణయించింది 70-80 సంవత్సరాలు అండి. ఇంతకు ముందు మన ఆయుష్కాలం ఎంత అంటే 120 సంవత్సరాలు. అందుకోసమే మన తాత ముత్తాతలు 100 సంవత్సరాల్లో 110 సంవత్సరాలు బ్రతికేవారు. అది కాస్త 80 సంవత్సరాలకు తగ్గించబడింది. ఎందుకంటే బ్రతికినన్నాళ్ళు మనిషి చేస్తున్నది మంచి పనుల చెడు పనుల అంటే చెడు పనులే ఉంటాయి, మంచి చాలా తక్కువ. మనిషి చేస్తున్న పాపం దేవుని దృష్టికి ఎక్కువైపోయింది. అందుకోసమే దేవుడు, అయ్యా నీకు ఎంత ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా నువ్వు చేసేది పాపమే గనుక నీ ఆయుష్కాలాన్ని తగ్గిస్తున్నాను అని దేవుడు ప్రతి మనిషి యొక్క ఆయుష్ని తగ్గించేస్తున్నాడు. నిర్ణయించాడు నిర్ణీత కాలం. అయితే దేవుడు ప్రేమించి సర్వలోకాన్ని సృజించి మనిషికి ఎందుకు ఇచ్చాడంటే, ఎలా అయితే కొడుకు తన పిల్లల కోసం, ఎలా తండ్రి ఎలా అయితే పిల్లల కోసం అన్నీ చేసి పెడతాడో, అలాగే దేవుడు కూడా మనుషుల కోసం ఇవన్నీ చేసి భూమి మీద పెట్టాడు. మరి కుమారుడైన మనం, పిల్లలమైన మనమంతా ఏం చేయాలంటే తండ్రిని ప్రేమించాలండి. కొడుకును ప్రేమించి ఆయన కోసం అంతా కష్టపడి శమటూర్చి మనకు తిండి లేకపోయినా పిల్లల్ని పెద్దవాడిని చేయాలి, ప్రయోజకుడిని చేయాలని మనం ఎలా అయితే కోరుకొని అన్నీ ఆయనకి చేసి పెడతామో, అలాగే దేవుడు కూడా నా పిల్లలంతా పెరిగి పెద్దవారై నా కోసం ఆలోచిస్తారు అని దేవుడు కూడా కోరుకుంటున్నాడండి. మరి ఏ మనిషి తల్లిదండ్రుల గురించి ఎవరు ఆలోచిస్తారు అంటే కొంతమంది ఆలోచిస్తారు. జ్ఞానం ఉన్నవాడు మాత్రమే తండ్రి తల్లి పోషించాలి, వారిని వారు నన్ను ప్రేమించారు, వారిన కోసం అన్నీ చేశారు అని ఆలోచించి వారిని వృద్ధాప్యం వచ్చేంత వరకు, మరణించేంత వరకు వారిని కాపుదల కాసుకొని వారికి కావాల్సినవన్నీ అనుగ్రహిస్తారు ఒక జ్ఞానవంతుడైన కుమారుడైతే. అలాగే భూమి మీదకి వచ్చిన మనమంతా దేవుని పిల్లలం. మరి పరలోకమందు మన తండ్రి ఉన్నాడు. ఆ దేవుని కోసం నేను ఆలోచించాలి, ఆ దేవుని నేను ప్రేమించాలి, ఆ దేవుని కోసం నాకు ఈ పుట్టుకు ఇచ్చిన ఆ దేవుడు ఉన్నాడు, ఆయన ఏం చేయమని ఈ భూమి మీదకి పంపించాడు అన్న ఆలోచనలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరండి. మనం ఒక మొబైల్ ఫోన్ కొనుక్కుంటే ఆ ఫోన్ వల్ల మనకు ఉపయోగం ఉండాలి, లేకపోతే అది కొనం మనం. ఒక సైకిల్ లేకపోతే ఒక బైక్ ఎందుకు కొంటున్నాం అంటే దానివల్ల మనకంటూ ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రతి వస్తువు మనం కొంటున్నాం అంటే దానివల్ల ప్రయోజనం లేకపోతే మనము దాన్ని కొనమండి. మరి దేవుడు భూమి మీద ఊరుకునే మనిషిని పుట్టిస్తున్నాడా? మరి మనిషి కంటూ దేవునికి మనిషి వల్ల ఏ ప్రయోజనం లేదా అంటే ఉందండి. అదేంటి అంటే ఇగో ప్రతి మనిషి యథార్థంగాను నీతిగాను ఈ లోకంలో బ్రతకాలని తండ్రి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి మనిషిలో యథార్థత, పరిశుద్ధత, పవిత్రత కోరుకుంటున్నాడు అండి దేవుడు. దేవుడు ఎలా అయితే దైవత్వం కలిగి ఉన్నాడో అటువంటి లక్షణాలతోనే మనిషి భూమి మీద పుట్టుకొస్తున్నాడు. చిన్నప్పుడు మంచిగానే ఉంటాడండి, చెడు మాట్లాడడు, చెడు వినడు, చెడు చూడడు,
అబద్ధమాడు, దొంగతనం చేయడు, కానీ కాస్త పెద్దయిన తర్వాత ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. మరి దైవత్వం ఎక్కడికి పోతుందంటే, చిన్నపిల్లల్లో ఉన్న దైవత్వం పెద్దయిన తర్వాత పోతుంది. చిన్నప్పుడు తాగలేదు కానీ పెద్ద అయితే తాగుతాడు. చిన్నప్పుడు దొంగతనం చేయలేదు, పెద్ద అయితే దొంగతనం చేస్తాడు. చిన్నప్పుడు అయితే చెడు మాటలు ఆడలేడు కానీ పెద్ద అయితే చెడు మాటలే ఆడతాడు. చెడుతనం చేస్తాడు, పాపానికి లోనవుతాడు. దేవునిలో నుండి వచ్చిన వారం ఎలా మారిపోతున్నామంటే, దెయ్యపు రూపంలోకి మారిపోతున్నామండి. దెయ్యం ఏదైతే ఎలా ఉంటుందో అటువంటి లక్షణాలు కలిగి ఈ లోకంలో బ్రతుకుతున్నాం. మరి దేవుని నుండి వచ్చిన ఈ ఆత్మ, మనిషిలో ఉన్న ఈ ఆత్మ మరి ఆ దేవుని దగ్గరికి ఎలా చేరుతుంది? మరణిస్తే స్వర్గీయులు అయిపోయారని మనం అంటుంటాం. ఏం చేశాడు భూమి మీదకి వచ్చి స్వర్గం చేరడానికి? దేవుడిచ్చినవన్నీ ఫ్రీగా అనుభవించాం. గాలి, నీరు, ఆకాశం, ఇంగి, నేల అన్నీ అనుభవిస్తున్నాం. మరి దైవత్వ లక్షణాలు బ్రతుకుతున్నామా అంటే, బ్రతకడం లేదు. దేవుని నుండి వచ్చిన వారు మనం మళ్ళీ దేవుని దగ్గరికి చేరాలంటే ఆ లక్షణాలతో బ్రతకాలండి ఈ భూమి మీద. మరి ఆ దేవుని లక్షణం ఎవరిలో ఉందంటే, ఎవరిలోనూ లేదు. చెడుతనంతో నిండిపోయింది. మరి చెడుతనానికి, ఈ పాపానికి, ఈ చేసినందుకు ఈ పాపానికి వచ్చే జీతం ఏంటంటే నరకం, పాతాళం. ఈ పాతాళంలోకి ఎవరు వెళ్తారంటే, ఇదిగో పాపం చేసిన ప్రతి ఒక్కరు వెళ్తారండి. పాపం అంటే ఏంటంటే, ఇదిగో దేవుని మాట వినకుండా మనకు నచ్చినట్లు బతకడమే పాపం అండి. అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధము, దొంగతనం, అబద్ధాలు, చెడు తిరుగుళ్ళు, ఇవన్నీ దేవునికి ఇష్టం కానివి. మీరు ఇటువంటి చేస్తే ఎక్కడికి వెళ్తామండి? మరణించిన తర్వాత మన ఆత్మ నరకానికి చేరిపోతుంది. కలిగించిన కన్న తండ్రి దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యా, భూమి మీదకి వెళ్ళి నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలి. మనం పెంచుకున్న ఒక కుమారుడు జాబ్ చేసి హైదరాబాద్లోనో విజయవాడలోనో ఉండి, ఆ జాబ్ చేసిన తర్వాత ఎప్పుడు వస్తాడా, పండుగకు వస్తాడా, లేకపోతే సంక్రాంతికి వస్తాడని మనం ఎలా అయితే ఎదురు చూస్తామో, అలాగే భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి మరణించి దేవుని దగ్గరికి చేరాలని దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ప్రతి మనిషి కోసం భూమి మీదకి వెళ్ళావు, మళ్ళీ నేను ఎటువంటి వాడిగా పుట్టించానో అటువంటి వాడిగా వస్తావని చూస్తున్నాడు. కానీ మనుషులు ఎవరు అలా ఉండడం లేదు. దేవుడు ఏ విధంగా కోరుకున్నాడు ఆ పరిశుద్ధత ఏ మనిషిలోనూ కనిపించడం లేదు. మరి ఆ పరిశుద్ధత, ఆ నీతి మళ్ళీ మనకి ఎలా వస్తుంది? మనం పాపం చేసిన వారము, ఆ పరిశుద్ధులైన దేవుని దగ్గరికి, ఆ పరలోకంలో ఉన్న ఆ దేవుని దగ్గరికి, ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి పిల్లలమైన మనం ఎలా చేరాలి? మనలో పరిశుద్ధత లేదే, మనలో నీతి లేదే, యథార్థత లేదే, మరి ఎలా చేరగలమంటే మనకు మనంగా ఏది చేసుకోలేమండి. మరి ఎవరు చేయగలంటే, సాక్షాత్ దేవుడే, కలిగించిన దేవుడే. అయ్యా, మీరు ఇలా ఉంటే నా దగ్గరికి రాలేరు, కాబట్టి నేనే మీ యద్దకు వస్తాను, నేనే మీ యద్దకు వచ్చి నిన్ను మళ్ళీ పవిత్రులుగా మారుస్తాను, నిన్ను మళ్ళీ పరిశుద్ధులుగా మారుస్తాను, మళ్ళీ నీతిమంతులుగా, యథార్థవంతులుగా మారుస్తానని పరలోకమును విడిచిపెట్టి భూలోకమునికి 2022 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. ప్రతి మనిషి పాపము నుండి క్షమించి పవిత్రపరిచి ఆ పరలోకానికి తీసుకెళ్లాలని ఈ లోకమునకు వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. ప్రతి మనిషి పాపాన్ని క్షమించి పరలోకము అనుగ్రహించాలని, ఆ దేవునితో ఐక్యపరచాలని ఈ భూమి మీదకు వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. మనలో ఉన్న పాపము, మనలో ఉన్న చెడుతనము, అవన్నీ తీసి పవిత్రపరిచి పరిశుద్ధంగా చేయాలని కోరుకుంటున్నాడండి యేసుక్రీస్తు. ఆయన భూలోకంకి వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, సమాధి చేయబడి తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. చరిత్రలో చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవరూ లేరు, దేవుడైన యేసుక్రీస్తు తప్ప. ప్రతి మనిషి మరణంతో ముగింపు అనుకుంటున్నాడు కాదండి. ప్రతి మనిషి మరణించిన తర్వాత మరో జీవితం ఉంది, మరో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు 2 లోకాలకు చేరుస్తుంది. ఒకటి పాతాళం, నరకం, మరొకటి స్వర్గం, దేవుడుండే లోకం. ఆ దేవుడుండే లోకానికి చేరాలంటే పవిత్రపరచబడాలి ప్రతి మనిషి. ప్రతి మనిషి శుద్ధి చేయబడాలి. అలా శుద్ధి చేయబడాలంటే పాపాన్ని తొలగించే ఒకే ఒక మందు యేసు రక్తం అండి. యేసు పవిత్రుడు, నిర్దోషి. ఆయనలో ఏ పాపము లేదు. ఏ పాపము చేయని దేవుని రక్తములో ఎవరైతే కడగబడతారో, ఎవరైతే ఆయన పాపము, ఇగో నా కోసం నువ్వు చనిపోయావు, ఇదిగో దేవుడా నువ్వు మా పాపముల కోసం మరణించావు, నువ్వు మా పాపం కోసం ఈ లోకంకి వచ్చి మాకు విముక్తి కలిగించాలని, మమ్మల్ని శుద్ధిపరచాలని నీ ప్రాణం పెట్టావని ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, వారందరినీ ఆయన క్షమించి పాపముల నుండి విముక్తి పొందించి ఆ స్వర్గానికి చేర్చుతాడండి. ఒకవేళ భూమి మీద ఉంటుండగా మన జీవితాల్లో యేసుక్రీస్తుని అంగీకరించకపోతే మనకు పాప క్షమాపణ కలగదు. ఎందుకంటే పాప క్షమాపణకి ఒకటే దారి, దేవుని రక్తం.
అలా ప్రపంచంలో మనుషులందరి కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చింది యేసుదేవుడు ఒక్కడే గనుక ఆయన అంగీకరిస్తే ఆయన మాటల ప్రకారం ఈ లోకంలో బ్రతికితే ప్రతి మనిషికి ఆయన పాప క్షమాపణ కలుగు చేసి ప్రతి మనిషిని పరలోకానికి తీసుకెళ్లే ఒక మార్గంగా ఆయన ఉన్నాడు. ఆయన తప్ప ఇంకెవరూ లేరు. అందుకోసమే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఒక మాట అన్నాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు, ఆ పరలోకం చేరలేడు. యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఎవరు పాప క్షమాపణ పొందలేరు. యేసుక్రీస్తుని నమ్మకపోతే ఎవరు పరలోక రాజ్యం చేరుకోలేరు. యేసుక్రీస్తుని నమ్మకపోతే నరకమే గతి. అటువంటి శిక్షకి ఎవరు చేరుకోకూడదు. ఒక మన ముందు ఒక ప్రమాదం ఉందని తెలిస్తే మన పిల్లల్ని వెళ్ళలేము మనం, కదండి? మన ముందే ఒక ప్రమాదం ఉంటే అక్కడ జరుగుతుందని మనకు తెలిస్తే మనం ఏం చేస్తామంటే ముందుగానే నాయన అటు వెళ్ళకు, అవి వెళ్ళినా కూడా మనం ఆపేస్తాం. అలాగే దేవుడు కూడా, అయ్యా మీరు చనిపోయితే మీ పాపం మిమ్మల్ని ఏం చేస్తుందంటే నరకానికి తీసుకెళ్ళిపోతుంది, ఆ ప్రమాదంలోకి మీరు వెళ్ళొద్దు, ఇదిగో నేను మీకోసం మరణిస్తాను. బాధ్యత తీసుకున్నాడు దేవుడు. ఒక తండ్రిగా పిల్లల కోసం ఎలా అయితే బాధ్యత తీసుకుంటాడో దేవుడు కూడా, దేవుడు మనకి తండ్రి కనుక మనమంతా ఆయనకి పిల్లలం కనుక ఆయన కూడా బాధ్యత తీసుకున్నాడు నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి. కాబట్టి ఆయన అంగీకరించండి, వారు మనస్సు పొందండి, పాప క్షమాపణ పొంది ఆ దేవుడున్న మహాపరలోకానికి మీరంతా చేరుకోవాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.